ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నిర్మించిన త్రిపుల్ ఆర్ చిత్రం, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన త్రిపుల్ ఆర్ చిత్రము 25 మార్చి 2022 హిందూపురం పట్టణంలో 5 థియేటర్లలో ఉదయం 4 గంటల షోతో ప్రారంభమైంది. ఈ సినిమా యొక్క పబ్లిక్ టాక్, హిందూపురం ప్రేక్షకుల యొక్క పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉందో చూద్దాం. వెల్కమ్ టు మన హిందూపురం. నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దల కొడదాం పద. సినిమా ఎట్లుంది చెప్పాలి మీరు. ఇదేమైనా ప్రశ్న? సినిమా ఎట్లుంది? రక్తం మరిగిపోతుంది. నా వీరులను మన రామ్ చరణ్, ఎన్టీఆర్ని రాజమౌళి అద్భుతంగా చూపాడు. టోటల్ ఆర్ఆర్ టీమ్ ఈజ్ వెరీ గ్రేట్ టీమ్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిలిం ఇన్ దిస్ ఇయర్. అందరికీ నమస్కారం. ఏమనుకోదండి, ముందుగా మా తారక్ అభిమానులకి మరియు మా రామ్ చరణ్ అభిమానులకి అందరికీ నా ఒక నమస్కారం. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున, హిందూపూర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ తరఫున మొట్టమొదటిసారిగా మేము నమస్కారం చెప్పుకోవాల్సిందిగానే మొట్టమొదటిసారిగా మేము తెలుసుకోవాల్సింది ఎస్ఎస్ రాజమౌళి గారిని మేము తెలుసుకోవాలా. భారత్ మాతాకి జై. ఇద్దరు హీరోల అభిమానులు ఏ విధంగా ఉండాలా, ఇద్దరు అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలా, అలాగే రామాయణాన్ని మహాభారతాన్ని ఈ మొత్తం మన దేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా సాగిన తీరు, నభూతో నా భవిష్యత్తు, దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా అనేది రాలేదు. ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు కాలర్ ఎగరేసుకోవచ్చు. ఎవరిని తక్కువ చేయకుండా చాలా అద్భుతంగా తీశాడు రాజమౌళి. సినిమా పరంగానే చూడండి, వాళ్ళు ఏ విధంగా అయితే అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలనే సినిమా తీశారో జీవితంలో కూడా మా అన్న ఒకటే చెప్తాడు, జీవితంలో రామ్ చరణ్ స్నేహం అనేది ఎప్పుడు వదులుకోకూడదు అని అంటున్నాడు. మేము కూడా హిందూపూర్లో మెగా అభిమానులతో కానీ, చిరంజీవి మా మెగా అభిమానులతో కానీ, మరి ఎన్టీఆర్ అభిమానులతో కానీ ఏ రోజు కూడా మాకు విభేదాలు లేవు. ముందు కూడా కలిసిమెలిసి ఉంటామని ఈ మీడియా సభాముఖంగా తెలియజేస్తూ జై ఎన్టీఆర్. ఇటు నందమూరి వంశం తారక్ గారి కెరియర్లో కానీ, ఇటు రామ్ చరణ్ గారి కెరియర్లో కానీ నభూతో నా భవిష్యత్. ఈ ఇద్దరు అభిమానులు కానీ, ఇటు ఆ యాక్టర్స్ కానీ, రాజమౌళి తీసిన తీరు కానీ, మంచి ఒక బాండింగ్ అనేది ఉంది. స్నేహభావంతో రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ భవిష్యత్తులో ఇంకా బాగా మంచి ఫిల్మ్స్ తీయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ జై చిరంజీవి, జై ఎన్టీఆర్. ఇద్దరు స్టార్ హీరోలని ఏ విధంగా నిలబెట్టాలంటే కలగన్నాము. ఆ విధంగా ఒక్కరిని తక్కువ కాక, ఒకరిని ఎక్కువ కాకోకుండా ఇద్దరిని కలివిల్లిగా చేసుకుంటూ నిలబెట్టినందుకు రాజమౌళి గారికి ఫస్ట్ ట్యాంక్ చెప్పాలా మనము. ఎందుకంటే స్టార్ హీరోల్ని ఎవరిని తక్కువ చేస్తారో, ఎవరిని ఎక్కువ చేస్తారో అని మనము మన అభిమానులు తాపత్రయపడారు. అయినా కూడా ఎవరికే కానీ ఇబ్బంది కాకోకుండా చేసినందుకు రాజమౌళి గారికి మనం ట్యాంక్ చెప్పాలా. జై తారక్, జై రామ్ చరణ్. సినిమా ఇద్దరు హీరోలకి కమాండ్గా తీస్తున్నాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు లోపల మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ కాదు, ఎన్టీఆర్ రామ్ చరణ్ కాదు, ఇద్దరు హీరోల్ని కమాండ్గా చూపిస్తున్నాడు. మస్తుగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్గా ఎంజాయ్ ఉంది, మస్తు ఉంది. జై రాజమౌళి. హాలీవుడ్ కి పడిగ్రాది సినిమా. మూవీ సూపర్ అన్న, రాజమౌళి పెట్టినాడంటే సినిమా సూపర్. రాజమౌళి పర్ఫెక్ట్ గా పెట్టినాడు. జై రామ్ చరణ్, జై ఎన్టీఆర్, జై ట్రిపుల్ ఆర్, జై ఎన్టీఆర్.
ఎన్టీఆర్ యాక్టింగ్ రామచరణ్ యాక్టింగ్ ఫెంటాస్టిక్ సూపర్ మైండ్ యాక్టింగ్ సూపర్ మా జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య అసలు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అలాగే మా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా చాలా బాగుంది జై ఎన్టీఆర్ సినిమా అయితే సూపర్ ఉందండి మార్నింగ్ లేచి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్ పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేసినారండి రాజమౌళి గారు సూపర్ ఉంది ఫిలిము ఏ హీరో అభిమాని హట్ అయ్యేలాగా ఏ సన్నివేశాలు లేవు అందరూ వచ్చి సంతోషంగా చూసే సినిమా సో వచ్చి చూసి సీట్లో మాత్రం 100% కూర్చోరు వచ్చి 100% ఎంటర్టైన్ అవుతారు జై ఎన్టీఆర్ జై రామ్ చరణ్ భాస్కర సినిమా ఎంగిరక సూపర్ నా అప్పట్లో ఎన్టీ రామారావు అలాగే అక్కినే నాగేశ్వరరావు కలిసి నటించిన ఒక తరం మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ రూపంలో ఇంకొక తరానికి నాంది పలికారు ఇక మీదటి నుంచి RRR ముందు RRR తర్వాత అనే దాంట్లో ఎలాంటి అసూయ లేదు దిస్ ఈజ్ డానియల్ సైనింగ్ ఆఫ్ మన హిందూపురం జై RRR